హలో అందరికీ. సండే వస్తే చాలు, అందరూ హాలిడే అనుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు కదా. అదే మా ఇంట్లో అయితే సండే ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేస్తాను. సండే వస్తే చాలు, మార్నింగ్ 6 గంటలకే లేచి అయితే నేను అందరికీ వండి పెట్టేయడం అన్నీ అయిపోతాయి. లంచ్ కూడా తిన్న తర్వాత అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, ఒక 2 అవర్స్ లేదంటే 3 అవర్స్ అయినా రెస్ట్ తీసుకుంటాను అన్నమాట. ఈ టైంలో అయితే ఏదో ఒక మూవీయో లేదంటే యూట్యూబ్ అయితే చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత కిందకు వచ్చేటప్పటికైతే మాత్రము వాషింగ్ వేసి అంతా ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. వాటన్నిటినీ అయితే ఫస్ట్ నేను నీట్గా మళ్ళీచ్చేసి ఎక్కడ పెట్టాలో అక్కడైతే సర్దియాలి. ఈరోజు బాత్రూంలో వేసుకునేటువంటి బట్టలు కూడా వాషింగ్ వేసేసినా అనమాట, అందుకని నేను ఈరోజు క్లీనింగ్ ఫస్ట్ బాత్రూమ్ నుంచే స్టార్ట్ చేశాను. నీట్గా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాషింగ్ వేసినటువంటి బట్టలు ఉంటాయి కదా, వాటన్నిటినీ అయితే నేను కింద వేసేసుకుంటాను. ఇక్కడ బాత్రూమ్స్ అయితే మాత్రము ఇండియాలో లాగా ఫుల్ వెట్ అయితే ఏదీ ఉండదు, ఓన్లీ ఒక షవర్ ప్లేస్లో మాత్రమే వెట్ ఉంటుంది అన్నమాట. మిగతా అంతా స్పేస్ అంతా డ్రైగానే ఉంటుంది. మనం వీక్లీ 3 టైమ్స్ అన్నా చిమ్మేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్కువగా హెయిర్సే పడుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ వీక్లీ 3 టైమ్స్ అయితే కింద చిమ్మేస్తాను. దానివల్ల అయితే బాత్రూమ్ నీట్గా ఉన్నట్టు అయిపోతుంది. అయిన కౌంటర్ టాప్ మీద ట్యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం బ్రష్ చేసా కానీ లేదా ఫేస్ వాష్ చేసుకున్నా కానీ ఏదైనా పక్కన వాటర్ పడితే మాత్రము వెంటనే వైప్ చేసేస్తామన్నమాట. మిర్రర్ పైన ఏదైనా పడ్డా కానీ వెంటనే వైప్ చేసేస్తాము. అందుకని పక్కనైతే ఎప్పుడు నేను ఒక టవల్ అయితే పెట్టేసి ఉంటాను. కిచెన్లో వాడుకుంటాం కదా టవల్స్, అలాంటివే ఇక్కడ కూడా పెడతానమాట. వాళ్ళైతే నీట్గా వైప్ చేసేస్తారు. అలా కనుక వైప్ చేయలేదు అనుకోండి, సోప్ మార్కులన్నీ అలాగే ఉండిపోయి వైట్ వైట్గా అయిపోతాయి. అందుకని ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసేయమని చెప్తాను. మళ్ళీ నేను ఎప్పుడో వెళ్ళి చూసుకునేదాకా క్లీన్ చేయలేదు అంటే కష్టమైపోతుంది. మా అమ్మాయికైనా సరే అలాగే చెప్తానమాట, ఆమె కూడా వైప్ చేసేస్తుంది. స్కూల్ బ్యాగ్ అయితే మాత్రం నేను ఆ స్టెప్స్ పక్కన కొంచెం స్పేస్ ఉందన్నమాట, ఆ స్పేస్లో పెట్టేసి ఉంటాను. ఆమె తీసుకొని వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆ మధ్యలో ఎప్పుడైనా ఓపెన్ చేసింది అనుకోండి అప్పుడైతే తీసుకొచ్చి ఫ్లోర్ మీద పెట్టేసి ఉంటుంది. ఈరోజైతే నేను ఇల్లు కూడా క్లీన్ చేయాలన్నమాట. మొన్న వరలక్ష్మి వ్రతంకే క్లీన్ చేశానన్నమాట. ఇప్పుడైతే నేను కార్పెట్ ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వుడ్ ఫ్లోర్ మాత్రమే చిమ్మేస్తే సరిపోతుంది. వీక్లో అయితే నేను 2 టైమ్స్ కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తాను. వెన్స్డే క్లీన్ చేసుకుంటాను, ఇంకైతే నేను సండే క్లీన్ చేస్తానన్నమాట. వెన్స్డే సండే అయితే మాత్రం నాకు పెద్దగా కుకింగ్ పని ఏమీ ఉండదు. చికెన్ చేసాము అనుకోండి, బిర్యానీ కానీ లేదంటే కర్రీ కానీ చేసేస్తే సరిపోతుంది. వాళ్ళు ఆఫ్టర్నూను నైటు అదే తినేస్తారు కాబట్టి పెద్దగా కుకింగ్ పని అయితే అసలు ఉండదు. ఈ 2 డేస్ అయితే నేను ఇల్లు అయితే క్లీన్ చేసి తీసుకుంటాను. ఈ వుడ్ ఫ్లోర్ అయితే నాకు క్లీన్ చేయడం చాలా ఈజీగానే అయిపోతుంది అన్నమాట. ఇంతకుముందు అయితే నేను మన ఇండియాలో ఉండేటువంటి బాంబే చీపరగట్టు ఉంటుంది కదా, దాంతో తీసుకుని వచ్చి క్లీన్ చేస్తూ ఉండేదాన్ని. ఆ చీపరగట్టులోంచే సగం డస్ట్ అయితే రాలుతూ ఉండేది. అప్పుడైతే ఎవ్రీడే క్లీన్ చేయాల్సి వస్తూ ఉండేదన్నమాట. దాంతోపాటు బ్లైండ్స్ కానీ లేదన్నా బ్లాక్ టేబుల్స్ ఏదన్నా ఉన్నాయి అనుకోండి, ఆ డస్ట్ అంతా వెళ్ళి అయితే వాటి మీదే కూర్చొనేస్తూ ఉండింది. ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ చీపరగట్ట తీసుకుని వచ్చుకున్నాను. ఇదైతే నాకు క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంది. దీని లోపల నుంచి అయితే డస్ట్ ఏమీ రాలదు కాబట్టి, వుడ్ ఫ్లోర్ పైన ఉండేటువంటి దుమ్ము మాత్రమే క్లీన్ చేస్తాం కాబట్టి చాలా తక్కువగానే డస్ట్ వస్తూ ఉంది. మా ఇంట్లో అయితే మాత్రము స్పైడర్ వెబ్స్ అనేటివి అయితే కింద మాత్రమే ఉంటాయి, పైన అయితే ఎక్కువగా ఏమీ వెళ్ళవు స్పైడర్స్. కూడా స్టెప్స్ పక్కనే ఉన్నది కదా, అక్కడైతే మాత్రము ఎవ్రీ టైము నాకు ఒక స్పైడర్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే ఎప్పటికప్పుడు కిల్ చేసి క్లీన్ అయితే చేసేస్తూ ఉంటాను. స్టార్టింగ్లో అయితే మేము స్టెప్స్ దగ్గర స్టార్టర్ స్టెప్ పెట్టినాం కదా, అదైతే వుడ్తో ఉంది. వాళ్ళైతే నీట్గా కవర్ చేసినట్టు లేదన్నమాట, దాని లోపల నుంచి అయితే కొంచెము స్పైడర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే నాకు ఒక స్పైడర్ కనిపించింది. నేను ఎప్పుడైనా సరే ఇల్లు జిమ్మేటప్పుడు ఒక పేపర్ పెట్టుకునే తిరుగుతూ ఉంటాను, స్పైడర్ కనిపిస్తే వెంటనే కిల్ చేసేస్తానమాట. ఒకసారి నేను ఇల్లు జిమ్మాను అనుకోండి నాకైతే ఒక 4 to 5 స్పైడర్స్ అయితే కనిపిస్తాయి, వాటిని అయితే వెంటనే కిల్ చేసేస్తాను. ఇప్పుడైతే చూడండి ఆ స్పైడర్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, నాకైతే పేపర్ తెచ్చుకునే అంత టైం కూడా ఇవ్వదన్నమాట. ఎక్కువ మంది వుడ్ ఫ్లోర్ అయితే మాత్రము లైట్ కలర్ వేసుకుంటారు. లైట్ కలర్ వేసుకుంటే మాత్రము వాళ్ళకి దుమ్ము అనేది పెద్దగా ఏమీ కనిపించదు. మా ఇంట్లో అయితే మాత్రం మేము ఎప్పుడు డార్క్ కలర్కే వెళ్తామన్నమాట. డార్క్ కలర్లో టేబుల్స్ కానీ ఏదన్నా ఉన్నాయి అనుకోండి దుమ్ము అనేది బాగా కనిపిస్తుంది. దాంతోపాటు మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఏదన్నా సోప్ మార్కులు పడతాయనుకోండి అవి కూడా వైట్గా అయిపోయి అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నాకు ఇల్లు హాఫ్ భాగం క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా నేను స్టవ్ కూడా తుడిచేసుకొని ఇంకా మిగతా కూడా క్లీన్ అయితే చేసేసుకుంటాను. నేను ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే నాకైతే చూడండి ఇంత డస్ట్ వచ్చింది. అది కూడా ఎక్కువగా కిచెన్లోనే వస్తుంది అన్నమాట, మనం కుకింగ్ చేసినప్పుడు ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి.
మిగతా అంతా అయితే మాత్రము అంత ఎక్కువగా డస్ట్ ఏమీ రాదు. నేనైతే ఇక్కడ చాట ఏమీ వాడను, పేపర్ టవల్ ఉంది కదా దాన్ని అయితే కొంచెం వెట్ చేసుకొని దాంతో అయితే వైప్ చేసేస్తాను. ఇలా చేయడం వల్ల అయితే మాత్రము వుడ్ ఫ్లోర్ మీద ఉండేటువంటి దుమ్ము ఏదన్నా ఉంటుంది కదా అది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. మేము ఇంట్లో ఉండేటువంటి దుమ్ము అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఎండింగ్ పార్ట్ పెట్టుకున్నాం కాబట్టి దీని చుట్టూరు అయితే మాత్రము చాలా ఎక్కువగానే ఉంటుంది. హాఫ్ పేపర్తో అయితే మాత్రము ఉన్నటువంటి డస్ట్ అంతా తీసేస్తాను, ఇంకా మిగతా హాఫ్తో అయితే నీట్గా కింద వైప్ చేసేస్తాను అనమాట. అప్పుడైతే చాలా నీట్గా అయిపోయినట్టు అవుతుంది. సండే రోజు అయితే ఆఫ్టర్నూను లంచ్ కోసం నేను చామగడ్డ కోడిగుడ్డు వేసి అయితే పులుసు పెట్టాను అనమాట. నేనైతే కొత్తగా కారం పొడి తీసుకొని వచ్చాను, దానివల్ల ఏమైందంటే కొంచెం కారం ఎక్కువైపోయింది, అందుకని మార్నింగ్ అయితే తినేసారనమాట. నైట్కి అయితేనేమో మాకు ఏదైనా చికెన్ చేయమని అడిగారు. నా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఈరోజు నేను బగారా రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు అయితే నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్కి అయితే కూడా అన్నీ యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అయితే ఇప్పుడు నేను వీటిని కుక్ చేసుకుంటూ ఉన్నాను. అటు సైడ్ అయితే చికెన్కి మసాలా కూడా కుక్ అవుతూ ఉంది. కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. దీనిలో అయితే నేను టమాటో జింజర్ గార్లిక్ కొంచెం అయితే క్యాషూ నట్స్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసానమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కొంచెం కారము ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. వీటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఈ మసాలా అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటుంది. నేనైతే ఇంకా చికెన్ కూడా కట్ చేసుకోలేదు. ఇంకొక సైడ్ అయితే వెళ్ళి నేను చికెన్ కూడా కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే దీనిలో కొంచెం మీరు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా అనేటివైతే అందరూ లాస్ట్లో యాడ్ చేసుకుంటారు కదా, నేనైతే మాత్రము మసాలా లోపలే యాడ్ చేసి అయితే కుక్ చేసేస్తాను. దానివల్ల అయితే మీకు కర్రీలో కలిసిపోయినట్టుగా అవుతుంది అనమాట. లాస్ట్లో యాడ్ చేసాము అనుకోండి ఓన్లీ ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ మాత్రమే వస్తూ ఉంటుంది. అందుకని మా ఇంట్లో ఎవరికి నచ్చదు అనమాట, అందుకని నేను కర్రీలో యాడ్ చేసి అయితే కుక్ చేసేస్తాను. ఈ మసాలా బాగా కుక్ అయిన తర్వాత దీనిలో అయితే చికెన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసి మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. చికెన్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఒకసారి అయితే కుక్ అవుతూ ఉంటాయి. నేనైతే గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే కిచెన్లో వంట కూడా అయిపోవచ్చేసింది. అప్పటికే 6:30 అటు అయిపోయింది అనమాట. వాళ్ళిద్దరూ అయితే నా చుట్టూరే తిరుగుతూ ఉన్నారు, నువ్వు ఇంకా ఎప్పుడు చేస్తావు ఎప్పుడు పెడతావు అని చెప్పేసి. ఫుడ్ అంతా రెడీగా ఉంది అనుకోండి 7 అయినా కానీ రారనమాట నేను పిలిచేదాకా. ఈరోజు అయితే ఇంకా రెడీ కాలేదు కాబట్టి 6 నుంచే నా చుట్టూరు తిరుక్కుంటూ ఉన్నారు. ఈ చికెన్ కర్రీ అనేది మీరు ఎంత ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటారో అంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కొంచెం మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాయిల్ చేసేసుకోండి. ఆయిల్ అనేది కూడా బయటకు వస్తుంది అనమాట, అప్పుడైతే చూడడానికి కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు రైస్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. వచ్చినటువంటి గిన్నెలు ఉంటాయి కదా వాటన్నిటిని ఇప్పుడు కడిగేశాను అనుకోండి, ఇంకా నైట్కి అయితే మాకు ఒక 3 ప్లేట్స్ కొన్ని గంటెలు మాత్రమే మిగులుతాయి. వాటిని అయితే కడగాల్సిన అవసరం కూడా ఉండదు, ఇంకా రేపు మార్నింగ్ అయినా కడిగేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మా అమ్మాయికి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళకి పెట్టేస్తే నాకైతే ఒక పని అయిపోతుంది, తర్వాత అయితే నేను మాత్రము ప్రశాంతంగా తినొచ్చు. పులుసు అయితే మాత్రము మరీ అంత ఎక్కువగా ఏమీ కారం లేదు. చిన్నపిల్లలు అయితే కొంచెం తినలేరు కానీ పెద్దవాళ్ళు అయితే సర్దుకొని అయితే తినేయవచ్చు అనమాట. అందుకని మా అమ్మాయికి ఒక్కదానికే అనమాట ఇప్పుడు చికెన్. ఇంకా మేమిద్దరం అయితే మాత్రము ఆ పులుసు వేసుకొని తినేస్తాము. ఈ చికెన్ కర్రీ ఉంది, బగారా రైస్ ఉంది కాబట్టి నెక్స్ట్ డే అయితే మాత్రం నాకు వంట చేసే పని అయితే అసలు ఉండదు. వాళ్ళిద్దరికీ పెట్టడం అయిపోయిన తర్వాత అయితే నేను కూడా డిన్నర్ చేసేసాను. పడుకునే ముందు అయితే నేను వీటన్నిటినీ తీసైతే లోపల పెట్టేస్తూ ఉన్నాను. పులుసు అయితే కూడా ఇంకా కొంచెమే ఉందన్నమాట, అది కూడా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. నేను ఏదైనా ఒక విషయాన్ని ఫస్ట్ మర్చిపోయాను అనుకోండి, ఇంకైతే మాత్రం దాన్ని ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను. మళ్ళీ ఇంకెప్పుడు గుర్తొస్తే అప్పుడే చేయాల్సి వస్తుంది అనమాట. ఈరోజు అయితే కూడా నేను మార్నింగ్ ఇడ్లీకి అయితే బియ్యం నానబెట్టడం మర్చిపోయాను, ఇంకిప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు కనుక నానబెట్టలేదు అనుకోండి మళ్ళీ మర్చిపోతూనే ఉంటాను అని చెప్పేసి అయితే నానపెట్టేసుకున్నాను వాటిని కూడా. మార్నింగ్ అయితే నేను స్ప్రౌట్స్ కోసము పెసల్ని పెట్టున్నాను కదా, వాటిని అయితే ఇప్పుడు కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయితే బాగానే వచ్చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు వీటిని అయితే నేను తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టా కానీ అవి అయితే ఇంకొంచెం పెరుగుతాయన్నమాట, అందుకే వాటిని అయితే ఇప్పుడే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉంచాము అనుకోండి అవి అయితే స్మెల్ వచ్చేస్తాయి,
ఇప్పటికే స్మెల్ వచ్చిందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వండినటువంటి వైట్ రైస్ కూడా కొంచెం ఉందన్నమాట, దాన్ని కూడా బౌల్లో తీసి పెట్టేసుకొని గిన్నెలు అయితే అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ స్ట్రైనర్ కూడా అయితే కడిగి పెట్టేస్తాను, ఎండిపోతుంది మార్నింగ్కి అయితే. ఇప్పుడు అన్నిటినీ నీట్గా ఫ్రిడ్జ్లో సర్దేసి ఇంకైతే నాకు పడుకునే టైం అనమాట ఆల్మోస్ట్ 9 అయిపోతూ ఉంది. బియ్యం అయితే కూడా ఇప్పుడే నానబెట్టేశాను, మార్నింగ్ అయితే పిండి రుబ్బి పెట్టేసుకోవచ్చు. రేపు నైట్కి కావాలంటే కూడా ఇడ్లీలో దోశలో వచ్చేస్తాయి అని చెప్పి అయితే పెట్టేశాను. రేపు మార్నింగ్ మళ్ళీ లంచ్ బాక్స్ చేయాలి కాబట్టి దానికి కూడా అయితే వైట్ రైస్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే అయితే దీనిలో వాటర్ వేసేసుకుంటాం అనుకోండి ఇంకైతే పని అయిపోతుంది, ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.